మన ధ్యానాంశము రుచి, టేస్ట్. రుచి అంటే మనకి ఆసక్తిగా ఉంటుంది కదా వినడానికే, ఎందుకంటే రుచి చూడడానికి మనం చాలా ఇష్టపడతాం. సో మనం తినడానికి ముందు కొద్దిగా రుచి చూస్తాం, బాగుంటేనే తిందామని. స్వీట్ స్టాల్కి వెళ్తే అక్కడ కొద్దిగా టేస్ట్ చేస్తాం, బాగుంటే మనం తీసుకుంటాం, బాగలేకపోతే తీసుకోం. కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా దేవుణ్ణి మనము రుచి చూడాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తోంది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఏదో నామకే వాస్తిగానో లేకపోతే మూఢ నమ్మకంతోనో దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన కోరడం లేదు. ఈ దేవుడు సజీవుడైనటువంటి వాడని, ఆయన మంచి దేవుడని, ఆయన కృప కలిగినటువంటి దేవుడని, ఆయన దయ జాలి కనికరములు కలిగినటువంటి దేవుడని రుచి చూసి తెలుసుకోమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. ఈ లోక సంబంధమైనటువంటి రుచులు మనకు బాగా తెలుసు, అన్ని రుచులు తెలుసు, చికెన్ రుచి తెలుసు, మటన్ రుచి తెలుసు, తీపి రుచి తెలుసు, కారం రుచి తెలుసు, అన్నీ తెలుసు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి రుచి ఒకటి ఉందని, ఆ రుచి చూచి మనము దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నటువంటి విషయం మన జీవితాల్లో మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. మామూలుగా పండ్లన్నీ కూడా ఎలా ఉంటాయండి, ఫ్రూట్స్ అన్నీ ఎలా ఉంటాయి, తీయగా ఉంటాయా కారంగా ఉంటాయా? అరటి పండు తీయగానే ఉంటుంది, జామ పండు తీయగానే ఉంటుంది, యాపిల్ పండు తీయగానే ఉంటుంది, ఏ పండు తీసుకున్నా ఎలా ఉంటుంది, తీయగానే ఉంటాయి. అయితే మనం ఎందుకు యాపిల్ పండు మాత్రమే తినకుండా అన్ని పండ్లు తింటున్నాం? అన్నీ తీయగానే కదా ఉంటాయి, అరటి పండు తింటే సరిపోదా? ఏ పండు తీపితనమో ఆ పండు తింటేనే అర్థమవుతుంది. అయితే కామన్గా మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటాం, ఎలా ఉంది అంటే బాగా తీయగా ఉంది అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ నోటి మాటలతో యాపిల్ పండుకున్నటువంటి రుచిని లేకపోతే తీయదనాన్ని, జామ పండుకున్నటువంటి తీయదనాన్ని నోటి మాటలతో చెప్పగలుగుతామా చెప్పండి, చెప్పగలుగుతారా? చెప్పలేం. ఎందుకంటే అన్నీ తీయగానే ఉన్నాయి, అది రుచి చూసి తెలుసుకుంటే తప్పితే మనకు అర్థం కాదు. అందుకోసమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే దేవుని మాటలను మీరు రుచి చూసి తెలుసుకోండి, ఎందుకంటే ఆయన ప్రేమ ఒక రుచికరమైనటువంటిది. మాటలతో దేవుని ప్రేమ ఎలాంటిదో మీరు వినగలరు, కానీ నిజమైనటువంటి దేవుని ప్రేమను ఒక మనిషి జీవితంలో తెలుసుకోవాలంటే ఇతరులు చెబుతున్నటువంటి మాటలను బట్టి దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోలేవు. అవును, ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడని, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్నటువంటి మాటలు వినవచ్చు, కానీ అయితే అంతకంటే ఇంకా లోతైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమను నోటి మాటలతో మీరు అర్థం చేసుకోలేరు. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాక్య శక్తిని, దేవుని యొక్క గుణలక్షణాలను నోటి మాటలతోనో ఇతరులు చెప్పేటువంటి బోధతోనో మీరు అర్థం చేసుకోలేరు. కాబట్టి యెహోవా ఉత్తముడు అన్నటువంటి విషయాన్ని మీ జీవితాల్లో మీరు స్వయంగా రుచి చూసి తెలుసుకోమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. అందుకే భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే వారు దేవుని ప్రేమను రుచి చూచినప్పుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వారు రుచి చూచినప్పుడు వారి యొక్క అనుభవాలను వారు ఎలా పంచుకున్నారంటే, దావీదు భక్తుడు 119వ కీర్తన 103వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ వాక్యములు నా జిహ్వకు మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అక్కడ దావీదు పోలుస్తున్నటువంటి పోలికను ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూసి తెలుసుకున్నటువంటి అనుభవము చాలా శ్రేష్టకరమైనటువంటిది. ఈ భూమి మీద ఆయన దాన్ని దేంతో పోల్చాలా అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఏం జరిగిందంటే, తేనె తీయగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, అనుభవాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే, తేనె కంటే తీయగా ఉంది. హల్లెలూయా.
తేనె తీయగా ఉంటుంది. అయితే ఆయన అనుభవాన్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయనకి కావడం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే తేనె కంటే తీయగా ఉంది. ఆ తీపితనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే తేనె తీపి సరిపోదు, అది మనం రుచి చూస్తేనే తేనె కంటే ఇంకా ఎంత శ్రేష్టకరమైనటువంటిదో, తేనె కంటే ఇంకా ఎంత రుచి కలిగినటువంటిదో, తేనె కంటే ఇంకా ఎంత తీయగా ఉంటుందో అన్నటువంటిది మాటలతో మనం అర్థం చేసుకోలేం. మన జీవితాల్లో ఈ దేవుని వాక్యాన్ని రుచి చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకా 19వ కీర్తనలో దావీదు అంటున్నాడు 9-10 వచనాల్లో దేవుని న్యాయ విధులను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే జుంటె తేనె ధారల కన్నా అవి మధురములై ఉన్నాయని దావీదు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటున్నాడు. తేనెకు జుంటె తేనెకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే జుంటె తేనె అంటే అది అలానే మనము ఆ యొక్క తేనె పట్టులో నుంచి అలానే తాగితే అది ఒక మధురమైనటువంటి అనుభవం, ఆ అనుభవం వేరు. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు బిర్యానీ మనకు తెలుసు కదా, బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయండి? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే చికెన్ బిర్యానీలోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చెప్పండి? దమ్ బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ, వెరీ గుడ్ పాట్ బిర్యానీ, స్పెషల్ బిర్యానీ, ఇలా చాలా బిర్యానీలు ఉన్నాయా లేదా? అన్నీ కూడా బిర్యానీలే. అయితే కూడా ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క పేరు ఎందుకు పెట్టారంటే ఒక్కొక్క రుచిని అవి కలిగి ఉంటాయి. ఇప్పుడు పాట్ బిర్యానీ అనుకోండి, అది కుండలో వండుతారు కాబట్టి దానికి ఒక రుచి వస్తుంది. చాలామంది అబ్బా ఆ కుండనే ఈ మధ్య రెస్టారెంట్స్లో ఏం చేస్తారంటే కుండలో వేసి తీసుకొని వస్తారు. అంటే అలా తింటే అది ఒక అనుభవం, అది ఒక రుచిని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పాట్ బిర్యానీని మనం ఇష్టపడుతూ ఉంటాం. సో మామూలు బిర్యానీకి పాట్ బిర్యానీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా ఉంటుందో అలానే తేనెకు జుంటె తేనెకు ఒక వ్యత్యాసం ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలంటే మామూలుగా పప్పు కుండలో రుబ్బితే ఒక టేస్ట్ వస్తుందంట, కుక్కర్లో ఉడకబెట్టి కుక్కర్లో చేస్తే ఒక టేస్ట్ వస్తుందంట, చట్నీ రుబ్బు రోట్లో రుద్దితే ఒక టేస్ట్ అంట, మిక్సీలో వేస్తే ఇంకొక టేస్ట్ అంట. ఈ టేస్ట్లన్నీ బాగా తెలుసు మనకు, ఎందుకంటే బాగా వాటిని పైన మనం ప్రయోగాలు చేశాం, అన్నీ తిన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం అన్నటువంటి రుచి మనకు తెలియదు, ఎందుకంటే దాని గురించినటువంటి అవగాహన మనకు లేదు. అయితే దావీదు భక్తుని జీవితంలో ఆయన దేవుణ్ణి రుచి చూసి తెలుసుకొని ఆయన ఏమంటున్నాడంటే మీరు కూడా మీ జీవితాల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఎందుకంటే మీరు స్వయంగా రుచి చూస్తేనే దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి దానిని అనుభవించగలుగుతారు. మాటలతో రుచి అన్నటువంటిది అర్థం కాదు, మాటలతో రుచిని మనం వ్యక్తం చేయలేము. కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ జీవితాల్లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. ఇంకా దావీదు భక్తుని అనుభవం ఏంటి తెలుసా? 63వ కీర్తనలో 4-5 వచనాల్లో దావీదు అనుభవాన్ని రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే నా యొక్క పడక మీద నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రాత్రి జాములో నేను దేవుని ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడైనా ఈ అనుభవం ఉందా అండి? మన పడక మీద ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఏ సినిమా చూసుంటే ఆ సినిమా స్థానంలో వీడు డ్యూయెట్లు వేసుకుంటూ ఉంటాడు. రాత్రి జాము అయితే పనికిరానివి ఆలోచన చేస్తూ ఉంటారు యవనస్తులు. ఏ పనికిరానివైతే చూశారో, ఏ పనికిరానివైతే మాట్లాడారో, ఏ పనికిరాని వారితో అయితే సంబంధాలు కలిగి ఉన్నారో వాటిని చీకటిలో పడుకునేటప్పుడు రాత్రి జామున నీ మంచం మీద నీవు యోచిస్తూ ఉన్నావు. అందుకే దేవుని యొక్క వాక్య రుచిని ఇంకా నీ జీవితంలో నీవు చూడలేదు. అయితే దావీదు భక్తుని అనుభవం ఏంటంటే ఆయన పడక మీద మంచము మీద రాత్రి జాముల్లో ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన దేవుణ్ణి ధ్యానించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది కొవ్వు మెదడు ఏ విధంగా అయితే ఒక మనిషికి తృప్తిని కలిగిస్తుందో అలానే ఈ దేవుని వాక్యం కూడా మన జీవితాలకు తృప్తిని కలిగిస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మామూలుగా చికెన్ చేస్తే ఇంట్లో అందరూ కూడా ఆ చికెన్ వండినటువంటి పాత్ర మీద పడతారు. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్క ముక్క అంటే ఇష్టం, కొంతమందికి మెడ ముక్కలు అంటే ఇష్టం, కొంతమందికి తొడ ముక్కలు అంటే
ఇష్టం, కొంతమందికి రాళ్ల గుండెలంటే ఇష్టం. సో చికెన్లో కూడా కొన్ని ముక్కలు ఇష్టం. నేను అనుకుంటాను బహుశా దావీదుకు కువ్వినటువంటి మెదడు అంటే ఇష్టమేమో, అందుకే ఆయన దాంతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం ఈ లోక సంబంధమైనటువంటి రుచులను బాగానే చూసాం, రుచికరమైనటువంటి వాటినే మనం తినాలనుకుంటున్నాం. అయితే ఈ దేవుని వాక్యాన్ని కూడా మనం రుచి చూడాలి. ఎందుకంటే ఈ దేవుని వాక్యాన్ని మనం రుచి చూడగలిగితే దాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నప్పుడు ఈ దేవుని వాక్యాన్ని తప్పకుండా మనం అనుసరించేటువంటి స్థితిలోనికి మనము వెళుతాం. ఎందుకు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని రుచి చూడలేకపోతున్నాం? ఎందుకు దావీదు లాంటి అనుభవం మన జీవితాల్లో లేదంటే కారణం ఏంటో తెలుసా? యోబు గ్రంథం 6:6 దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, గుడ్డులోని తెలుపునకు రుచి గలదా? కోడిగుడ్డు చూసారా మీరు? దాని లోపల ఏముంటుంది? తెల్ల సొన ఉంటుందా? ఇంకా ఏముంటుంది? పసుపు సొన ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, గుడ్డులో ఉన్నటువంటి తెలుపు సొనకు రుచి ఉంటుందా అని ప్రశ్నిస్తోంది. ఉంటుందా అండి? దేనికి ఉంటుంది టేస్టు? పసుపు సొనకి టేస్ట్ ఉంటుంది, ఆ యొక్క తెల్ల సొనకు టేస్ట్ అన్నటువంటిది ఉండదు. ఎందుకు మన ఆత్మీయ జీవితాల్లో దేవుణ్ణి రుచి చూడలేనటువంటి పరిస్థితిలో మనం ఉండిపోతున్నామంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటిది ఒక గుడ్డు లాంటిది. ఆ గుడ్డులో రెండు సొనలు ఉన్నాయి, ఒకటి తెలుపు సొన ఉంది, ఒకటి పసుపు సొన లేకపోతే పచ్చ సొన ఉంచు ఉన్నాయి. ఈ యొక్క తెలుపు సొన అన్నటువంటిది ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు దీవెనలకు సాదృశ్యంగా ఉంటే, పసుపు సొన అన్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి దీవెన ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో మనం ఏమి పొరపాటు చేస్తున్నామంటే, దేనిని రుచి చూసి దేవుణ్ణి ఎస్టిమేషన్ వేస్తున్నామంటే, ఇహ సంబంధమైనటువంటి ఆ యొక్క తెలుపు సొనను రుచి చూసి దేవుడు ఎంత రుచి కలిగినటువంటి దేవుడో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. గుడ్డు యొక్క రుచి మనము చూడాలంటే, తెలుపు సొన తింటే గుడ్డు యొక్క రుచి నీకు తెలియదు. గుడ్డు యొక్క రుచి నీకు తెలియాలంటే గుడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క తెల్ల సొన, అందులో ఉన్నటువంటి పసుపు సొన రెండు కలిపి తింటేనే గుడ్డు యొక్క రుచి ఏంటో మనకు పూర్తిగా తెలుస్తుంది. అయితే ఈ దినాల్లో అనేక మంది జీవితాల్లో దేవుని సంపూర్ణమైనటువంటి ఆ రుచిని ఎందుకు చూడలేకపోతున్నారంటే, తెలుపు సొనను చూసి వారు దేవుని యొక్క రుచిని చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తుంది, గుడ్డులోని తెల్ల సొనకు రుచి లేదు. ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను ఆధారం చేసుకుని దేవుణ్ణి నీవు రుచి చూడాలనుకుంటే దేవుణ్ణి ఎప్పటికీ నీవు రుచి చూడలేవు. అందుకే దావీదు లాంటి అనుభవాన్ని నీ జీవితంలో ఇంకా కలిగి ఉండలేదు. ఆ యొక్క గుడ్డులో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, గుడ్డులో ఉన్నటువంటి తెల్ల సొన బయటికి రావాలనుకోండి, ఏం చేస్తే వస్తుంది? గుడ్డు పగలగొడితే వస్తుంది. లేదు, మనకు ఓన్లీ తెల్ల సొనే కావాలనుకోండి, పసుపు సొన వద్దు. ఎందుకంటే ఈ దినాల్లో చాలామందికి ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు అవసరం లేదు. వారికి ఏం కావాలంటే ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు చాలని వారు అందుకోసం దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. ఆ యొక్క గుడ్డుకు ఒక చిన్న హోల్ పెట్టామనుకోండి, తెల్ల సొన అంతా వచ్చేస్తుంది. పసుపు సొన వస్తుందా? పసుపు సొన వస్తే మొత్తం వస్తుంది, కానీ తెల్ల సొనలాగా కొద్ది కొద్దిగా రాదు. ఈ దినాల్లో అదే చేస్తున్నారు చాలామంది. ఏం చేస్తున్నారంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని పూర్తిగా తెరవకుండా ఏదో కొన్ని బొక్కలలో నుంచి వాక్యాన్ని చూసేసి ఈ దేవుడిచ్చేటువంటి ఇహ సంబంధమైనటువంటి దీవెనల కొరకే దేవుణ్ణి వెంబడించడం అన్నటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే ఆ యొక్క పసుపు సొన బయటికి రావాలంటే తెల్ల సొన తప్పకుండా రావాలా లేదా చెప్పండి మీరు? పసుపు సొన బయటికి రావాలంటే తెల్ల సొన తప్పకుండా బయటికి రావాల్సిందే. ఆ యొక్క పసుపు సొన తెల్ల సొనతో పాటి బయటికి రావాలంటే గుడ్డుని నీవు రెండు భాగాలు చేయాలి.
అదే విధంగా దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు పూర్తిగా చదివితే ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములతో పాటు ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు కూడా వస్తాయి. హల్లెలూయా. గమనించండి, ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు అన్నటువంటివి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను తీసుకొని రాలేవు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం అన్నటువంటిది ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని కూడా తీసుకొని రావడానికి శక్తి కలిగినటువంటిది. ఆ యొక్క గుడ్డులో నుంచి పసుపు సొన బయటికి వచ్చినప్పుడు ఏ విధంగా తెల్ల సొన అన్నటువంటిది తప్పకుండా బయటికి వస్తుందో అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను ఒక మనిషి పొందుకుంటే, దేవుడు ఆ మనిషిని ఆత్మ సంబంధంగా దీవించి ఉంటే తప్పకుండా ఇహ సంబంధమైనటువంటి దీవెనలు ఇహ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చబడతాయని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ మనకు వాగ్దానం చేస్తుంది. అయితే మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే ఇహ సంబంధమైనటువంటి విషయాల కొరకే యేసుని వెంబడిస్తూ ఉంటే, పసుపు సొనని పక్కన పెట్టేసి తెలసొననే రుచి చూడాలనుకుంటే అందులో రుచి లేదన్నటువంటి విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఇహ సంబంధమైనటువంటి విషయాలు ఎప్పటికీ ఏవి కూడా నిన్ను తృప్తిపరచలేవు. డబ్బు నిన్ను తృప్తిపరచలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు ఎప్పటికీ ఒక మనిషిని తృప్తిపరచలేవు. అందుకోసమనే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి, ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను బట్టి ఎప్పటికీ ఎన్నటికీ ఒక మనిషి దేవుని రుచి చూడలేడు. నీ జీవితంలో నువ్వు పొరపాటు పడుతున్నావేమో, ప్రభువా నన్ను దీవించు, ఆశీర్వదించు, నీ ప్రేమను నేను తెలుసుకోవాలని. అయితే నీవు ఇహ సంబంధంగా దీవించబడుట ద్వారా, ఆశీర్వదించబడుట ద్వారా దేవుణ్ణి రుచి చూడలేవని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం నీకు కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం అనగా ఏంటి అంటే ఈ దేవుని వాక్యాన్ని రుచి చూడడమే. హల్లెలూయా. ఒక కారు ఇస్తేనో, ఒక ఇల్లు ఇస్తేనో, ఒక ఉద్యోగం ఇస్తేనో, నీ వివాహంలో సహాయం చేస్తేనో దేవుణ్ణి నీవు రుచి చూడలేవు. పొరపాటు పడద్దు. ప్రభువా నీ ప్రేమను తెలుసుకోవాలని, శక్తిని తెలుసుకోవాలని ఇహ సంబంధమైనటువంటి విషయాల కొరకు నీవు ప్రార్థన చేస్తే నీవు దేవుని శక్తిని తెలుసుకోలేవు, దేవుణ్ణి నీవు రుచి కూడా చూడలేవు. పసుపు సొన అవసరమైంది. ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను దేవుడు మన కొరకు ఇచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇహ సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడని ఈ బైబిల్ వాగ్దానం చేయలేదు. కానీ అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదంతో ఎలా అయినా ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను కూడా ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు అవసరమై ఉన్నవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే పసుపు సొనతో పాటి తెల్ల సొన బయటికి తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేన్ని రుచి చూసి, దేవుణ్ణి రుచి చూశామని పొరపాటు పడుతున్నాం. ఎందుకు ఇంకా దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క రుచిని అనుభవపూర్వకంగా నీవు తెలియజేయలేకపోతున్నావంటే ఈ యొక్క తెల్ల సొననే చూసి ఇదే దేవుని రుచి అని నీ జీవితంలో పొరపాటు పడుతున్నావు. బైబిల్ను నీవు పూర్తిగా చదవాలి. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదివారు అని ప్రశ్నిస్తే 10% అయినా చేతులు ఎత్తుతారో లేదో నాకు తెలియదు. ఎప్పుడూ ఒక వాగ్దానాన్ని పట్టుకునేదేనా, నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అత్యధికంగా హెచ్చిస్తాను, ఈ వాగ్దానాలనే మనం పట్టుకుంటే, ఈ తెల్ల సొననే మనం రుచి చూస్తూ ఉంటే, అంతకంటే శ్రేష్టకరమైనటువంటి రుచి అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. శ్రేష్టకరమైనటువంటి విషయాలను మనం రుచి చూడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలామంది ఏం పొరబడుతున్నారంటే ఈ తెల్ల సొనే రుచిగా ఉందనుకుంటున్నారు. తెల్ల సొనే రుచిగా ఉందనుకుంటున్నారు. దేవుడు ఇంత రుచి కలిగిన వాడే అని దేవుణ్ణి అనుకుంటున్నారు. కారణం ఏంటంటే
తెల్ల సొన చాలనుకుంటూ ఉన్నారు. అదే దొరుకుతుందేమో, అదే దేవునిలో ఉందేమో అన్నటువంటి అవగాహన వారి జీవితాల్లో పసుపు సొనలో ఉన్నటువంటి రుచిని చూడలేనటువంటి స్థితిలో ఉంచేసింది. ఎప్పుడు నీ జీవితంలో తెల్ల సొనకు రుచి లేదు అని తెలుస్తుందంటే పసుపు సొనని తిన్నప్పుడే. హల్లెలూయా. ఒకవేళ గుడ్డంతా కూడా ఆ యొక్క తెలుపు సొనే అయితే గుడ్డుకు రుచి లేదని చెప్పేస్తాం, అంతే కదా. తెల్ల సొనకు రుచి లేదని ఎలా చెప్తున్నాం మనం అంటే, పసుపు సొనకు రుచి ఉంది కాబట్టి, అది తిన్నాము కాబట్టి దీనికి రుచి లేదని చెబుతూ ఉన్నాం. ఎప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములు, ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కంటే రుచి కలిగినటువంటివని మనము గుర్తెరుగుతామంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని రుచి చూసినప్పుడే. కానా పెండ్లి విందులో దేవుడు ద్రాక్షారసాన్ని చేశాడు. ఎలా చేశాడు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడా? మార్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి పెండ్లి ప్రధానికి ఇవ్వండి అన్నాడు. సో వారు తీసుకొని వెళ్తే ఆయన ఏమన్నాడు, అందరూ కూడా మంచి ద్రాక్షారసం మొదటిస్తారు, చెడు ద్రాక్షారసము మళ్ళా ఇస్తారు. ఎందుకంటే మంచిది తాగి మత్తులైపోయినటువంటి తర్వాత మత్తులో చెడ్డదా మంచిదా ఏం తెలుస్తుంది, మత్తులో లాగిచ్చేస్తారు కాబట్టి అలా చేస్తారు. అయితే మీరేంటి ఇలా చేశారు, అందరికీ ఈ ద్రాక్షారసం ఇచ్చేసినటువంటి తర్వాత మంచి ద్రాక్షారసం ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇంతవరకు మంచి ద్రాక్షారసాన్ని పెట్టుకున్నారని ప్రశ్నించాడు. గమనించండి, ఎప్పుడు ఆ మంచి ద్రాక్షారసము చెడ్డ ద్రాక్షారసము అన్నటువంటి వ్యత్యాసం తెలిసిందంటే, ఈ యొక్క మంచి ద్రాక్షారసాన్ని రుచి చూచినప్పుడే. హల్లెలూయా. ఆ మంచి ద్రాక్షారసాన్ని ఆ యొక్క పెండ్లి ప్రధాని రుచి చూడకుండా ఉండింటే ముందు ఇచ్చినటువంటి ద్రాక్షారసము చెడ్డదన్నటువంటి అవగాహన ఆయనకు కలిగి ఉండేటువంటిది కాదు. మన జీవితాల్లో ఎందుకు ఇంకా ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడుతున్నామంటే, వాటి కొరకే ఎందుకు ప్రార్థిస్తున్నామంటే, వాటి కొరకే ఎందుకు యేసును వెంబడిస్తూ ఉన్నామంటే, మన జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని కరుచి చూడలేదు. అందుకే పేతురు ఏమంటున్నాడంటే, ఆయన రాస్తున్నటువంటి పత్రికలో చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:2-3 కూడా చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎందుకు మన జీవితాల్లో ఇంకా దుష్టత్వము, ఇంకా ఎందుకు మన జీవితాల్లో సినిమాలు షికారులే మంచివిగా అనిపిస్తున్నాయంటే, ఎందుకు ఇంకా మన జీవితాల్లో ఇహ సంబంధమైనటువంటి సంతోషాలే నిజమైనటువంటి సంతోషాలుగా మిగిలిపోయాయంటే, ఎందుకు ఇంకా మన జీవితాల్లో ఈ లోక సంబంధమైనటువంటి మేలులే నిజమైనటువంటి మేలులని మనం ఊహించుకుంటూ ఉన్నామంటే, ప్రభువు దయాళుడని మీరు ఇంకా రుచి చూడలేదు. అందుకే పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూడండి. మీరు ప్రభువు దయాళుడని రుచి చూడగలిగితే మీరు దుష్టత్వాన్ని, లోక సంబంధమైనటువంటి విషయాలను విడిచిపెట్టడానికి అది శక్తిని మీకు కలిగిస్తుంది. అప్పుడు వాక్యం అన్నటువంటి పాలను మీరు అపేక్షించడానికి వీలవుతుంది. ప్రభువు దయాళుడని మనం రుచి చూడాలని వాక్యం హెచ్చరిస్తోంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని దావీదు తన కీర్తనలో అంటూ ఉన్నాడు. దేవుని రుచి చూశామా? దేవుని మాటలను రుచి చూశామా? దేవుని మాటలను ఎప్పుడైతే మనం రుచి చూస్తామో, ఇహ సంబంధమైనటువంటి వాటి కంటే ఆత్మ సంబంధమైనటువంటివి మరింత శ్రేష్టకరమైనటువంటివని సాక్ష్యం చెప్పగలుగుతాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది రుచి చూడనంత వరకు నీ జీవితంలో ఇహ సంబంధమైనటువంటిదే
శ్రేష్టకరమైందని పొరపాటు పడుతూ ఉంటాం. ఒకవేళ నీ జీవితంలో అలా పొరపాటు పడుతూ ఉంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటివి అవి మరింత శ్రేష్టకరమైనటువంటివి, వాటిని నీ జీవితంలో రుచి చూడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు రుచి చూస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పూర్తిగా నువ్వు చదువుతావో, అనుభవపూర్వకంగా దేవుని యొక్క వాక్యపు శక్తిని నీ జీవితంలో తెలుసుకుంటావో, అప్పుడు అర్థమవుతుంది నీ జీవితంలో ఇహ సంబంధమైనటువంటి సినిమాలు, షికారులు, లోక సంబంధమైనటువంటి స్నేహాలు, వ్యభిచారాలు, దొంగతనము, మోసము, అసూయ, కోపము, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానివటువంటివని, ఇవేవి కూడా మనిషికి సంతోషాన్ని ఇవ్వలేవని, మనిషిని ఆనందింపజేయలేవన్నటువంటి అవగాహన ఎప్పుడు కలుగుతుందంటే యేసు చేసినటువంటి ద్రాక్ష రసాన్ని నీవు తాగాలి. అది తాగితే, అది రుచి చూస్తే నీ జీవితంలో మిగిలినటువంటి రుచులు ఎలాంటివో తెలుస్తాయి. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే భ్రమ పెడుతూ ఇహ సంబంధమైనటువంటి వాటినే రుచి చూపుతూ ఆత్మ సంబంధమైనటువంటి రుచికి మనల్ని దూరంగా పెట్టేస్తున్నాడు. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి రుచిని మనము చూడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఈ వాక్యాన్ని చదివి మనం ముగించుకుందాం. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి వగు యెహోవా దేవ, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగ చేయుచున్నవి. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని మనము రుచి చూచినప్పుడు, ఈ దేవుని వాక్యాన్ని మనం భుజించినప్పుడు, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన యొక్క హృదయానికి ఈ దేవుని వాక్యము సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని భక్తుడు తన అనుభవాన్ని రాస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ దేవుని వాక్యాన్ని రుచి చూద్దామా, ఈ దేవుని వాక్యాన్ని భుజిద్దామా. ప్రతిరోజు రుచి చూడాలి, ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని భుజించాలి. అప్పుడు మన జీవితాల్లో మరింత శ్రేష్టకరమైనటువంటి విషయాలను పొందుకునేదానికి దేవుడు సహాయం చేస్తాడు. అటు కృపను దేవుడు దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామములు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. మీరు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలని కోరుతున్నటువంటి దేవుడు, మీరు దయాళుడని రుచి చూసి మేము తెలుసుకోవాలని మీరు కోరుతున్నటువంటి దేవుడు ప్రభా, ఇక్కడున్నటువంటి నాకు మాకు ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నటువంటి వారందరికీ ప్రభా, మీ వాక్యాన్ని రుచి చూసేటువంటి మనస్సును వారికి దయచేయండి నాయన. అనేక సార్లు మా జీవితాల్లో ఇహ సంబంధమైన వాటిని రుచి చూచి నాయన మీరు ఇంత రుచి కలిగినటువంటి దేవుడని మేము పొరపాటుగా నాయన అవగాహనను పొందుకొని ఉన్నాం. అయితే అంతకంటే రుచి కలిగినటువంటి దేవుడని, తేనెకంటే తీయగా ఉండేటువంటి దేవుడని ప్రభా, వారి యొక్క ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే అత్యధికమైనటువంటి సంతోషం మీలో ఉన్నదన్నటువంటి విషయాన్ని మేము గ్రహించడానికి, ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు ఉన్నాయని, అవి మరింత శ్రేష్టకరమైనటువంటివని, వాటితో పాటు ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు కూడా వస్తాయన్నటువంటి అవగాహన మాకు కలగడానికి, మీ వాక్యాన్ని ప్రతిరోజు చదవడానికి, ప్రతిరోజు రుచి చూడడానికి, ప్రతిరోజు అవసరమైనటువంటి మీ వాక్యాన్ని భుజించడానికి కావలసినటువంటి కృపను ఇక్కడున్నటువంటి మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.